గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ స్వాగతం స్టాక్ మార్కెట్స్ లో దీపావళి మూడ్ కొనసాగుతోంది సంవత్ 2071 కి స్వాగతం పలికేందుకు మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి అండ్ నిఫ్టీ 8000 మార్కు అంచనా ఉంది 8000 మార్కును చేరేందుకు సిద్ధంగా ఉంది నిఫ్టీ స్టాక్స్ లో మన టాప్ గైనర్స్ లిస్ట్ చూస్తే కోటక్ బ్యాంక్ టాప్ గైనర్ గా ఉంది కంపెనీ ప్రకటించిన క్యూటర్ రిజల్ట్స్ మార్కెట్ కు మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి సో ఈ నేపథ్యంలో కోటక్ స్టాక్ 5% వరకు లాభంతో ట్రేడ్ అవుతోంది హీరో మోటోకార్ప్ 4% టాటా మోటార్స్ బజాజ్ ఆటో మారుతి కేన్ డాక్టర్ రెడ్డిస్ ఎల్ఎన్టి జీ ఎంటర్టైన్మెంట్ విప్రో ఇవన్నీ గైనర్స్ లిస్ట్లో ఉంటే నష్టాల బాటలో ఉన్నాయి నిఫ్టీ స్టాక్స్ లో డిఎల్ఎఫ్ టాప్ లూజర్ 3% నష్టపోయింది అలాగే ఓఎన్జీసీ ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఎండిసి కోల్ ఇండియా హిందాల్కో ఎన్టీపీసీ ఐటీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతోంది సో సంవత్సరం 2070కి వీడ్కోలు పలికి తర్వాతి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు స్టాక్ మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి సో 6307 ఇక్కడ ప్రారంభమైంది సంవత్సరం 2070 జర్నీ సో అక్కడ నుంచి ఇప్పుడున్న స్థాయి ఆల్మోస్ట్ 8000 తీసుకుంటే మనకు 1700 పాయింట్ల ర్యాలీ కనిపిస్తుంది ఇట్ ఈస్ మోర్ దాన్ 26% గెయిన్ ఫర్ నిఫ్టీ దిస్ ఇయర్ అండ్ సెన్సెక్స్ కూడా ఇదే పరిస్థితి 21000 స్థాయి దగ్గర నుంచి ఇప్పుడున్న 26700 స్థాయి సో అది కూడా సుమారుగా 26-27% గ్రోత్ కనిపిస్తుంది సో ఒక 6700 అంత ముందు టచ్ చేసిన లెవెల్ అధిగమిస్తే చాలు ఆ లక్ష్యమే అదే పెద్ద లక్ష్యం అనుకునే తరుణంలో మోడీ లెడ్ సెంటిమెంట్ కావచ్చు మోడీ లెడ్ ర్యాలీ కావచ్చు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కు ఇండియన్ మార్కెట్స్ పట్ల నెలకొన్న విశ్వాసం కావచ్చు బలపడిన విశ్వాసం కావచ్చు ఇవన్నీ స్టాక్ మార్కెట్స్ ని డ్రైవ్ చేశాయి ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్ అంతకుముందు సంవత్సరం మనం ఫోర్త్ వర్స్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ గా ఉన్న పరిస్థితి నుంచి లాస్ట్ వన్ ఇయర్ లో సెంటిమెంట్ డ్రామాటిక్ గా మెరుగుపడింది చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్స్ అండ్ రాబోయే 2-3 సంవత్సరాల్లో సంబంధించి అందరిలోనూ ఒక బుల్లిష్ అంచనా నెలకొని ఉన్న సమయం కూడా ఇది సో మేబీ మార్కెట్స్ రాబోయే రోజుల్లో ఎలా పెర్ఫామ్ చేస్తాయన్న అంచనాలు మార్కెట్స్ లో ఉన్నాయో రేపటి మనం రేపు సాయంత్రం 6-7 ముహూర్త ట్రేడింగ్ సంబంధించిన స్పెషల్ లైవ్ షో కండక్ట్ చేస్తున్నాం సో ఈ స్పెషల్ లైవ్ షోలో ఎనలిస్ట్ వాళ్ళ అభిప్రాయాలను అలాగే నెక్స్ట్ వన్ ఇయర్లో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ గా వెయిటింగ్ పిక్ చేస్తున్నారో ఆ రికమెండేషన్స్ కూడా ఉంటాయి డోంట్ మిస్ అవుట్ రేపటి 6-7 నిర్వహిస్తున్న స్పెషల్ లైవ్ షోని ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మొత్తం అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు సో మార్నింగ్ ప్రారంభం నుంచి కూడా మార్కెట్స్ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి అండ్ దీపావళి సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాయి ఇది కొనసాగుతుంది అండ్ దీపావళి తర్వాత కూడా మనం 8000 లెవెల్ పైన ట్రేడ్ అవుతాయి మార్కెట్స్ అని అనిపిస్తుందా లేకపోతే ఏదైనా ఒక చిన్న సెట్ బ్యాక్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందా సెట్ బ్యాక్ అంటే ఇట్ బి ఏ వెరీ నార్మల్ కరెక్షన్ అండి విచ్ ఇస్ ఆల్వేస్ డ్యూ ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే కూడా యూజువల్లీ మనకి మూరట్టే నాడు టోకెన్ ట్రేడ్స్ జరిగితే సో ఈవెన్ టుడేస్ స్పిల్ ఓవర్ మే హ్యాపెన్ టుమారో ఇన్ ద ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ బట్ దాని తర్వాత జరిగేది ఇట్స్ నాట్ ఏ యునో మేజర్ ఫాల్ అని చెప్పలేమండి ఇట్స్ ఓన్లీ ఏ నార్మల్ కరెక్షన్ మనకి రిజల్ట్ సీజన్ ఆన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నవంబర్ 15 దాకా ఆల్ రిజల్ట్స్ విల్ కమ్అట్ సో ఈవెన్ పోస్ట్ దీపావళి మనకి ట్రేడింగ్ లో కొద్దిగా స్వల్పంగా మనకి మళ్ళీ ఆ 80-50 to 81 జోన్ లో స్వల్పంగా మనకి అమ్మకాలు జరపచ్చు దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ మైనర్ కరెక్షన్ బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ బులిష్ అండి అండ్ వెరీ పాజిటివ్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది వచ్చే ఫ్యూ మంత్స్ అండ్ ఫ్యూ క్వార్టర్స్ సో ఈ కాంటెక్స్ లో ఐ థింక్ ఎనీబడి ఇప్పుడు దాకా మనం బల్క్ మనీ ఎవరైనా కమిట్ చేయలేదు అనుకున్నాం డెఫినెట్లీ మనకి రిజల్ట్ సీజన్ అయ్యే లోపల మంచి అవకాశాలు వస్తాయండి సో లాస్ట్ 2-3 డేస్ రైస్ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ యూనో మనకి మేజర్ రిజల్ట్స్ ఏవేవైతే వెలువడ్డాయి ఇప్పటిదాకా అన్ని రంగాలు ఆల్ సెక్టర్స్ అండ్ మెనీ కంపెనీస్ సెల్ ఆన్ రిజల్ట్స్ అనేది అట్లీస్ట్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తున్నారు మెనీ ఆఫ్ దెమ్ మేబీ ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్ ఆర్ డొమెస్టిక్ ఆర్ ఈవెన్ ఫారిన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఆర్ జస్ట్ బుకింగ్ ప్రాఫిట్స్ అండి విచ్ ఇస్ ఆల్వేస్ వెరీ హెల్దీ ఫర్ ద మార్కెట్ ఆల్సో సో ఈ కాంటెక్స్ లో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ గ్యాలర్ అనేది ఓపెన్ అప్ అవుతుందండి సో ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ టు 15th ఆఫ్ నవంబర్ లోపల కూడా వెన్ ఎవర్ దిర్ ఇస్ అ స్మాల్ డిప్ ఇన్ ద మార్కెట్ ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ ఎంటర్ ద మార్కెట్ మార్కెట్ లో చిన్న చిన్న కరెక్షన్స్ కూడా యూజ్ చేసుకుని ఫండమెంటలీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ విచ్ హ్యావ్ నెక్స్ట్ 2-3-5 ఇయర్స్ గ్రోత్
కొన్ని సెక్టర్స్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి, అందులో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా మనం ఎంచుకుని తప్పకుండా కొనుగోలు చేయొచ్చు. ఇన్ మై ఒపీనియన్ ద ట్రెండ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ బారింగ్ వెరీ మైనర్ కరెక్షన్స్ విచ్ మే నాట్ లాస్ట్ ఫర్ ఈవెన్ ఎ ఫ్యూ వీక్స్ అని కూడా చెప్పొచ్చు. వన్ ఆర్ టూ వీక్స్ కొద్దిగా ఇంటర్నేషనల్ క్యూస్ ఏదైనా కొంచెం నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మనం స్వల్పంగా వీ మే రియాక్ట్, బట్ అదర్వైజ్ ట్రెండ్ ఈస్ ఇంటాక్ట్, ఇట్స్ వెరీ పాజిటివ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బులిష్ అండ్ వీ షుడ్ బి బయింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో ట్రేడింగ్ ఇవాటితో ఖాతా ముగించి మళ్ళీ కొత్త ఖాతా తెరవాలనుకునే ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తాను? లాంగ్ పొజిషన్ సైడే ఎక్కువగా ఆలోచించవచ్చు, ఎందుకంటే మనం లాస్ట్ రెండు రోజులు మార్కెట్ రికవరీ చూస్తుండే కనుక చాలా స్ట్రాంగ్ గా రికవరీ అవటము, అలాగే మనం ఇవాళ చూస్తే కనుక 8,000 స్థాయి దగ్గర మార్కెట్ కొంచెం ఒక చిన్న కరెక్షన్ తీసుకున్నప్పటికీ ఇంట్రాడేలో బాగా స్థిరంగా పటిష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఒక కరెక్షన్ ఉంది, ఒక మైనర్ కరెక్షన్ గానే ఉంది, కానీ పెద్ద నీజర్ రియాక్షన్ ఏమి రావట్లేదు, అంటే కొంచెం స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది తప్ప కానీ సెల్లింగ్ ప్రెషర్ ఏమి మార్కెట్ గురవట్లేదు. కాకపోతే మన మార్కెట్ కి చూడాల్సింది కన్ఫర్మేషన్ ఫైనల్ గా ఇవాళ రేపు కొంచెం మార్కెట్ ఏమాత్రం కనుక ఈ 8,000 కీలకమైన రెసిస్టెన్స్ స్థాయి పైన కనుక మార్కెట్ నిలబడిందంటే మటుకు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్ బిగిన్ అంటే న్యూ హై 8,100 8,200 ఈ మధ్య వచ్చిన గరిష్ట స్థాయిని ఇంకోసారి పరీక్షించే అవకాశమే కనిపిస్తుంది. ఇవాళ రేపు కనుక మార్కెట్ కొంచెం పటిష్టంగా క్లోజ్ అయిందంటే మటుకు టెక్నికల్ గా ఒక వీక్లీ అప్వర్డ్ బార్ ప్యాటర్న్ అనుకోవచ్చు, ఇది మార్కెట్ కి ఒక పాజిటివ్ సంకేతమే. సో ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా అండి. అలాగే మనం గమనిస్తే లాస్ట్ 1 వీక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంత క్రితం గత నెల రోజులుగా ఒక మేజర్ పరీక్షను ఎదుర్కొన్న 16,300 కూడా చాలా ఈజీగా నిన్న బ్రేక్అవుట్ కనిపించింది, ఇవాళ 2 రోజులు కూడా దానిపైన నిలబడుతోంది కాబట్టి సో బ్రేక్అవుట్ కొంచెం సస్టైన్ అంటే కొంచెం జెన్యున్ బ్రేక్అవుట్ కానీ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా పాజిటివ్ సెంటిమెంట్ గా ఉంది కాబట్టి ట్రేడర్స్ లాంగ్ సైడ్ తీసుకోమంటాను. లాస్ట్ 2 రోజులు కూడా అదే చెప్పినాము, స్ట్రిక్ట్ గా ఒక స్టాప్ లాస్ పెట్టుకుని ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, అలాగే షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మటుకు చాలా అప్రమత్తంగా ఉండాలి, అవాయిడ్ చేయడం మంచిది. సో షార్ట్ కి దూరంగా ఉంటే మంచిది, సో లాంగ్ సే విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీ సెక్టర్ ఫార్మా సెక్టర్ విషయానికి వస్తే, సో ఫార్మా వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఇన్ ది లాస్ట్ 1 ఇయర్. సో సన్ ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, ఈవెన్ చిన్న చిన్న కంపెనీస్ అయితే మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. సో లార్జ్ క్యాప్స్ కూడా 50-60% రిటర్న్ ఇచ్చిన ఇయర్ ఇది లాస్ట్ 1 ఇయర్. సో నెక్స్ట్ నిన్న కూడా మనం చూసాం ఎండోకో రెమెడీస్ లాంటి కంపెనీస్ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇదే పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ 1 ఇయర్ కి సంబంధించి ఎటువంటి మిమ్మల్ని ఒక 2 స్టాక్స్ పిక్ చేయండి అంటే ఏ స్టాక్స్ రికమెండ్ చేస్తారు మీరు? మనకి ఓవరాల్ గా చూసుకుంటే అండి, లాస్ట్ 1 ఇయర్ మనకి ఫార్మా ఇస్ ఏ గుడ్ స్టాక్. యాక్చువల్ గా మేజర్ కంపెనీస్ చూసుకోండి, టాప్ 5 కంపెనీస్ కానివ్వండి, టాప్ 10 కంపెనీస్ ఇన్ ఇండియా కానివ్వండి, బాగా పర్ఫామ్ చేశాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేశాయండి. ఇప్పుడు మనం టాప్ 5 కంపెనీస్ చూసుకుంటే అండి, నెక్స్ట్ 2 ఇయర్స్ వుడ్ బి వెరీ గుడ్ యాక్చువల్ గా. ఇప్పుడు వాళ్ళ హౌ వి అనలైజ్ ద స్టాక్ అనేది చూసుకుంటే బేసికల్ ఇట్ కమ్స్ విత్ ది బిజినెస్ వాట్ దే డూ. బిజినెస్ ఎలా వస్తుంది అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ పైప్ లైన్ బేసిస్ మీద వస్తుందండి. సో వాళ్ళ పైప్ లైన్ ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, 2 టాప్ పిక్స్ ఏదో చేయమంటే అండి, ఇప్పుడు మనం టాప్ 5 లో పిక్ చేసుకుంటే సన్ ఫార్మా పిక్ చేసుకోవచ్చు అండి, లుపిన్ పిక్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ సిప్లా కూడా పిక్ చేసుకోవచ్చు. ఎందుకని చెప్తున్నారంటే వాళ్ళ డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ గుడ్, స్ట్రాటజీ ఇస్ వెరీ గుడ్, మనకి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో కూడా బాగుందండి. మనకి ప్రొడక్ట్స్ బాగుంటేనే సేల్స్ బాగుంటాయి ఎక్కడైనా కూడా. ఆ ప్రొడక్ట్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. యాక్చువల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా చూసుకుందాం అండి, సన్ ఫార్మా దే బీన్ గ్రోయింగ్ విత్ అక్విజిషన్స్. ప్రైమర్లీ వాళ్ళ గ్రోత్ అంతా వచ్చిందండి 2000 ఎర్లీ 2000 నుంచి చూసుకుంటే మనం, వాళ్ళకి 40% మార్కెట్ వచ్చేది యుఎస్ నుంచి వస్తుంది. యుఎస్ లో దే స్టార్టెడ్ విత్ సెల్ఫ్ గ్రోత్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే స్టార్టెడ్ విత్ అక్విజిషన్ ఆఫ్ కరాకో ఫార్మా ఫస్ట్ దే స్టార్టెడ్ విత్. సో కరాకో తీసుకున్న తర్వాత కూడా దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు టారో ఫార్మా, రీసెంట్ అక్విజిషన్ ఆఫ్ టారో ఫార్మా, అలాగే నౌ దే స్టార్టింగ్ విత్ రన్మాక్సీ. రన్మాక్సీ ఎందుకు, ఈవెన్ దో దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నా కూడా ఎందుకు పిక్ చేసుకున్నారంటే, రన్మాక్సీ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ప్రొడక్ట్స్ వైస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫస్ట్ టు ఫైల్ ఆపర్చునిటీస్. ఫస్ట్ టు ఫైల్ ఆపర్చునిటీ ఎలా వస్తుందంటే మనకి యుఎస్ లో 180 డేస్ ఆఫ్టర్ బ్రాండ్ సేల్ తర్వాత మీరు ఒకళ్ళే ఉంటారు మార్కెట్ లో, ఆ ఒక కంపెనీ ఉంటుంది అనమాట. సో 180 డేస్ ఇస్ అ వెరీ బిగ్ సేల్. సో ఆ ఆపర్చునిటీ కోసమే రన్మాక్సీ పిక్ చేసుకున్నాడు సన్ ఫార్మా. సో దట్స్ వై దే లుకింగ్ ఎట్ బిగ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు సన్ ఫార్మా పిక్ చేసుకోవాలంటే అండి, ఈ రన్మాక్సీ అక్విజిషన్ అయిన తర్వాత ఇఫ్ దే కమ్అట్ ఆఫ్ దోస్ రెగ్యులేటరీ ఇష్యూస్ దే వుడ్ సేల్స్ వుడ్ జంప్ అప్. వాళ్ళ సన్ ఫార్మా ఇండివిజువల్ ఫస్ట్ 2 ఫైల్స్ కానివ్వండి, రన్మాక్సీ ఓవరాల్ గా లుక్ చేసుకుంటే మనకి బాగా ఉంటుంది అనమాట. సో 2014 ఎండ్ కానివ్వండి, 2015 కి దే హ్యావ్ ఫస్ట్ 2 ఫైల్స్ విచ్ ఆర్ ఎక్స్పైరింగ్ ఇన్ దట్ ఇయర్స్. సో ఇప్పుడు మనకి వాళ్ళకు 180 డేస్ లో ఉన్నారనుకోండి, ఇట్ విల్ బి వెరీ బిగ్ సేల్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా దే హ్యావ్ లాంచ్డ్ ఇన్ 2008 పాంటోప్రోజోల్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసిందండి. ఇన్ వన్ క్వార్టర్ ఆల్మోస్ట్ వన్ క్వార్టర్ టు అరౌండ్ 5-6 మంత్స్ లో వాళ్ళు దే మేడ్ మోర్ దెన్ 720 క్రోర్స్
ఒక సింగిల్ ప్రొడక్ట్ మీద అండ్ దే కంటిన్యూడ్ ఇట్ దాట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రొడక్ట్ ఫర్ దెమ్ సో ఫార్మాలో టాపిక్ మీకు సన్ ఫార్మా అంటారు సన్ ఫార్మా ఇస్ వన్ టాపిక్ అండ్ దెన్ లుపిన్ ఇస్ ఆల్సో వన్ టాపిక్ లుపిన్ ఎందుకు చెప్తామంటే టాపిక్ అండి దే హ్యావ్ డైవర్సిఫైడ్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అనే బిగ్ మార్కెట్ అండి ఆల్మోస్ట్ 10 బిలియన్ పొటెన్షియల్ ఉంది యుఎస్ మార్కెట్ లో చెక్ చేస్తే 10 బిలియన్ లో దే హ్యావ్ ఆల్ ది ప్రొడక్ట్స్ ఇన్ దేర్ పైప్ లైన్ ఆల్రెడీ లాట్ ఆఫ్ దెమ్ గాట్ అప్రూవ్డ్ యాక్చువల్ గా అన్ని ప్రొడక్ట్స్ అప్రూవ్స్ వస్తున్నాయి అండ్ దెన్ ఇట్ గోస్ ఇస్ అ బ్రాండ్ సేల్ అనమాట అక్కడ సో బ్రాండ్ సేల్ వచ్చేటప్పటికి హూవర్ కెన్ హ్యావ్ ఎ బెటర్ బ్రాండ్ ప్రమోషన్ దే గెట్ ఇన్ టు బ్రాండ్ సేల్స్ లోకి వస్తుంది అండ్ లుపిన్ హ్యాస్ వన్ మోర్ స్ట్రాటజీ అండి యాక్చువల్ గా మనకి సన్ఫార్మ్ ఏంటంటే మనకి కంపెనీ అక్విజిషన్స్ తో దే హావ్ గ్రోన్ అన్నాను లుపిన్ హ్యాస్ గ్రోన్ విత్ బ్రాండ్ అక్విజిషన్స్ మీకు ఫ్రమ్ 2000 బిగినింగ్ నుంచి చూసుకుంటే చూడండి 2004 లో దే పిక్డ్ అప్ జీరో సేల్ బ్రాండ్ ని విచ్ ఇస్ కాల్డ్ సూప్రాక్స్ దే పిక్డ్ అప్ ద బ్రాండ్ అండ్ దే మేడ్ ఇట్ టు $100 million బ్రాండ్ తీసుకొచ్చారు వాళ్ళు బికాస్ ఇట్ వాస్ పాస్ లైక్ దాట్ బట్ వై ఇట్ కుడ్ నాట్ సస్టైన్ ద మార్కెట్ సో దే కేమ్ అప్ దే క్లోజ్ ద బ్రాండ్ దీస్ పీపుల్ పిక్డ్ అప్ ద బ్రాండ్ అండ్ దెన్ మేడ్ ఇన్ టు 100 మిలియన్ అగైన్ సో అలాగే రీసెంట్ గా 2 ఇయర్స్ బ్యాక్ ఆంటరాస్ అని ఒక బ్రాండ్ పిక్ చేసుకున్నారండి సో బ్రాండ్ పిక్ చేసుకోవడం వలన దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ సేల్ అండ్ దే ఆర్ ద సోల్ ప్లేయర్ యాక్చువల్లీ ఈవెన్ ఇప్పుడు మన 2004 నుంచి 2014 కూడా లుపిన్ ఈస్ ద ఓన్లీ సోల్ ప్లేయర్ ఫర్ దట్ సూప్రాక్స్ బ్రాండ్ నో అదర్ జనరిక్ ప్లేయర్ ఇస్ దేర్ సో దట్ మీన్ మోనోపలైజింగ్ ద ప్రోడక్ట్ త్రూ బ్రాండ్ అక్విజిషన్స్ ఇండాకో ఇస్ వన్ అండి జేబీ కెమికల్స్ ఇస్ వన్ మిడ్ క్యాప్స్ లో దే ఆర్ స్టేబుల్ డొమెస్టిక్ ప్లేయర్స్ దే డోంట్ హ్యావ్ డైవర్సిఫికేషన్ ఇన్ టూ అదర్ అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ లో పోకుండా స్టేబుల్ గా చేసుకునేవాళ్ళు అండి ఇప్పుడు టాపిక్స్ లో ఏంటంటే దే హ్యావ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ లో ఉన్నారు డొమెస్టిక్ లో ఉన్నారు ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఉన్నారు వాళ్ళకి డీ రిస్కింగ్ ఇస్ మోర్ ఒక మార్కెట్ లో పైన ఇంకో మార్కెట్ లో వస్తాయి వాళ్ళకి మనీ బట్ మిడ్ క్యాప్స్ లో మనకి డొమెస్టిక్ కంపెనీస్ వచ్చేప్పటికి డొమెస్టిక్ లో అయినా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వచ్చినాయండి లైక్ డిపిసిఓ ఆర్డర్ అంట మనం ప్రైస్ కంట్రోల్ ఎన్పిపిఏ ప్రైసింగ్ మెకానిజం వచ్చేసింది వీళ్ళ ప్రొడక్ట్స్ పైప్ లో వచ్చేసాయి అనుకోండి సేల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట డొమెస్టిక్ లో ఉంటే సో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఓన్లీ వన్ మార్కెట్ టాపిక్స్ లో వచ్చేప్పటికి డైవర్సిఫైడ్ కమింగ్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఒక మార్కెట్ లో తేడా వచ్చినా కానీ వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా బాగుంటుంది వీటన్నిటికి సో సన్ ఫార్మా లుపిన్ అండ్ ఇండోకో రెమెడీస్ జేబీ కెమికల్స్ ఈ నాలుగు స్టాక్స్ మీరు సంవత్ 2071 కి రికమెండ్ చేస్తారు ఓకే కాలర్స్ లైన్ ఉన్నారు ఫస్ట్ కాలర్ కర్నూలు నుంచి విజయలక్ష్మి హలో హలో థ్యాంక్ యూ విషయం సేమ్ అండి అడగండి వస్తాను అడగండి నేను 2500 దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేశాను సార్ ఇంకా తీసుకోమంటారా వెయిట్ చేయమంటారా టీసీఎస్ అంటే ఏంటి ఎస్ఐపి లా చేస్తున్నారా ఓకే అండి ఫోన్ లైన్ లో కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నేను టీసీఎస్ గురించి అడుగుతున్నారు యా డెఫినెట్లీ అండి బట్ ఐ థింక్ ఒకటే షేర్ ని బ్యాక్ చేయకుండా 2500 లో మీరు కొన్నారు బానే ఉంది బట్ ఇటువంటి షేర్స్ దే విల్ డెఫినెట్లీ గివ్ యూ ఏ రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండి అంటే సెక్టర్ నెంబర్ వన్ కంపెనీ అండ్ ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్సో కాబట్టి మీరు అటువంటి దాంట్లో ఎక్కడైనా కానీ మీకు ఒక ఈవెంట్ బేస్డ్ కానీ న్యూస్ బేస్డ్ కానీ స్పర్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ కొనడం అనేది కూడా ఉత్తమమే ఇంకా కూడా కొనొచ్చు అది ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఆల్మోస్ట్ అబౌట్ 10% కరెక్షన్ మనం చూసాం ఇట్స్ అ గుడ్ స్టాక్ కానీ మీకు రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి అమ్మడం మర్చిపోకండి సో మీరు వెల్త్ క్రియేషన్ కోసం కొంటున్నట్లయితే ఉంచండి లేదు ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం కొనేవారైతే అమ్ముకుంటూ బాలగారు చెప్పినట్టుగా లాభాలు చేసుకుంటూ ఉండండి బట్ ఇఫ్ యువర్ బిలీవర్ ఇన్ వెల్త్ క్రియేషన్ కొనేసి పక్కన పెట్టేయండి 10-15 సంవత్సరాలు గతంలో కూడా మనం ఇన్ఫోసిస్ విప్రో ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చాం ఎలా 100 షేర్లతో బిగిన్ చేసిన వాళ్ళకి 25,000 షేర్లు ఎలా అయ్యాయి సో అటువంటి వెల్త్ క్రియేషన్ కు పాసిబిలిటీ ఉన్న వన్ ఆఫ్ ది ఫ్యూ స్టాక్స్ లో టీసీఎస్ కూడా ఒకటి సో డెఫినెట్ గా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటనలు స్మార్ట్ న్యూస్ తిరిగి స్వాగతం తర్వాత కలర్ లైన్ ఉన్నారు అనంతపురం నుంచి వలి హలో పెన్నార్ ఇండస్ట్రీస్ ఏమండి రేటు పెరుగుతుందా ఇంక్రీజ్ చేస్తుందా అంటాను అడుగుతాను సార్ హోల్డ్ చేయాలనా అమ్మేయాలా
హోల్డ్ చేయొచ్చా? ఏ రేట్లో కొన్నారు మీరు? 38 లో కొన్నారు. కొన్నారు ఇండస్ట్రీస్ సంవత్సరం ఉంచుకోవచ్చా? స్వల్ప ప్రాఫిట్ లో ఉన్నారండి. మనం లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక 20 రూపాయల నుంచి కరెక్ట్ గా 60 రూపాయల వరకు పెరిగి, అలాగే లాస్ట్ 1 మంత్ గా కొంచెం హైయర్ రేట్ లో కొంచెం టైర్డ్నెస్ చూస్తున్నాము. మీడియం టర్మ్ చార్ట్ లో చూస్తే కనుక కొంచెం టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ ఉంది, బట్ అండర్లైనింగ్ ట్రెండ్ మటుకు ఇంకా బులిష్ గా ఉంది. ఒకవేళ షార్ట్ టర్మ్ అనుకుంటే కనుక నా ఉద్దేశం క్లోజర్ టు 55-60 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. లేదంటే కనుక మీరు హోల్డ్ చేయగలిగితే కనుక 50 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మూర్తి విజయవాడ నుంచి తర్వాత కలర్. హలో చంద్రరాజా గారు, ఇండస్ట్రీ బ్యాంకు కరువు వ్యవసాయ బ్యాంక్ ఇవాడే అందించానండి, మరి ఇవి ఏ లెవెల్ లో మళ్ళీ ఎంటర్ అవుతుందని చెప్పండి సార్. రెండు పాజిటివ్ గా ఉందండి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ 1 మంత్ గా మార్కెట్ రియాక్షన్ లో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, బులిష్ గానే ఉంది. నా ఉద్దేశం కొంచెం హై ప్రైస్ లో ఉంది, ఈ రేట్ లో ఎంటర్ అయితే మటుకు కొంచెం హై రేట్ లో చేస్ చేసినట్టే అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, ఏమన్నా డిప్ లో వచ్చాక మీరు బై చేయొచ్చు. అలాగే కరూర్ వ్యవసాయ బ్యాంక్ కూడా బాగా బులిష్ గానే ఉంది. ఒకవేళ క్లోజర్ టు ఒక 500 రూపీస్ ఆ లెవెల్ కి వస్తే కనుక కరూర్ వ్యవసాయ బ్యాంక్ బై చేయొచ్చు, కొంచెం డిప్ లో కొనండి. తర్వాత కలర్ ప్రసాద్ వరంగల్ నుంచి. హలో హలో సార్, మరి నా ప్రశ్న అయితే బాలగారు అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి నేను 2 లాక్ ప్రాఫిట్ లో ఉన్నాండి, మరి హోల్డ్ చేయమంటారా లేకుంటే నేను 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఏది కరెక్ట్ చెప్పండి. ఇది ఆల్మోస్ట్ ఈ రోజు కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, 340 ప్లస్ అది రీసెంట్ టైమ్స్ లో హై. అది డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ రిటైన్ ఇట్ ఇమీడియట్లీ. మీకు స్వతహాగా డబ్బు అవసరం లేకపోతే మాత్రం అమ్మాల్సిన అవసరం లేదండి. ఇట్స్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ జోన్ అండ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా ఐ థింక్ దే విల్ హ్యావ్ అన్ ఎక్సలెంట్ బిజినెస్. ఎందుకంటే రీసెంట్లీ ఆ ఎండీ కూడా వచ్చి చెప్పడం జరిగింది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా మేము స్వల్పంగా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో 2.75 దాకా వెళ్తుందని చెప్పి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ షేర్, ఇట్స్ అ గుడ్ షేర్. ఇమీడియట్లీ మీకు డబ్బు అవసరం లేకపోతే మాత్రం యూ కెన్ రిటైన్ ఇట్. కానీ లిక్విడిటీ పరంగా చాలా హైలీ లిక్విడ్ స్టాక్ అండి, ఫ్యూచర్స్ లో కూడా ఉంది కాబట్టి. కొద్దిగా మీరు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారు, ఎక్కడైనా మీకు స్ట్రాంగ్ జెమ్స్ వచ్చినప్పుడు కొంచెం అమ్మి యావరేజ్ మళ్ళీ డౌన్ చేసుకున్నాం. మీరు 1 వే రన్అవే షేర్ కాదు, ఇట్స్ అ గుడ్ స్టాక్. ట్రేడ్ 1 or 2 trades అండ్ రెడ్యూస్ యువర్ కాస్ట్ డౌన్. లాస్ట్ కాలర్ గుంటూరు నుంచి సురేష్. హలో నమస్తే. అపోలో టైర్స్ 200 ఐదు అది లాంగ్ టర్మ్ అని 1 ఇయర్ గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్లస్ అరవింద్ మిల్స్ కూడా కొనుక్కోవచ్చా చెప్పండి? ఈ రెండు స్టాక్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ లాస్ట్ 1 ఇయర్ లో. టైర్ సెక్టర్ ఓవరాల్ గా బాగా బులిష్ గా కనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్ డిప్ లో మీరు తీసుకున్నారు, అండర్లైనింగ్ ట్రెండ్ కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది. కాకపోతే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లో 22-25-30 దగ్గర కొంచెం ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏమాత్రం కనుక ఈ లెవెల్ కనుక అధిగమించిందంటే కనుక ఫర్దర్ బులిష్ ట్రెండ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది, హోల్డ్ చేయండి. అలాగే అరవింద్ ఇండస్ట్రీ మీన్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం 340 నుంచి కొంచెం కరెక్షన్ 280 వరకు రావడం చూసాము, కరెక్షన్ పూర్తి చేసుకుని ఇప్పుడే కొంచెం మైనర్ రివర్సల్ చూసాము. సో స్టాక్ కూడా కొంచెం మళ్ళీ ఏమాత్రం మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందంటే కనుక రీసెంట్ హైని కూడా పరీక్షించే అవకాశం ఉంది, 330-340 వరకు హోల్డ్ చేయొచ్చు రెండు లాంగ్ టర్మ్ కోసం. లాస్ట్ కాలర్ రమేష్. హలో అడండి రమేష్. సార్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వసంత గారు. థ్యాంక్ యూ అండి. సార్ నేను బాలగారిని క్వశ్చన్ అడుగుతున్నాను. బాలగారు నమస్కారం అండి. నమస్తే. 500 షేర్స్ హెరిటేజ్ ఫుడ్స్ 0 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తో ఉన్నాయి సార్. అయితే నేను ఏం చేశానంటే మొన్న హాట్సన్ అగ్రోకి 50% దాంట్లో వచ్చానండి. కాకపోతే అది అప్పుడేమో హెరిటేజ్ ఫుడ్స్ ఏమో తక్కువ ఉంది, హాట్సన్ అగ్రో ఏమో ఎక్కువ ఉందండి, కొంత లాస్ లో ఉన్నానండి. అది దాంట్లో ఉంచొచ్చు అంటారు, నేను 2-3 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలనండి, లేదంటే హెరిటేజ్ ఫుడ్స్ కి వచ్చేయమంటారు సార్? ప్లీజ్ చెప్పండి సార్. హాట్సన్ అగ్రో హెరిటేజ్ ఫుడ్స్. యా, హట్సన్ అగ్రో డెఫినెట్లీ రీసెంట్ టైమ్స్ లో అది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసి ఒక చిన్న రియాక్షన్ అనేది వచ్చిందండి. ప్రాబ్లీ అబౌట్ 15-20% కూడా కరెక్షన్ అయింది. బట్ హట్సన్ అగ్రో ఈజ్ అ గుడ్ కంపెనీ, డైరీ బిజినెస్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అమంగ్ ద టాప్ 5 అండి. అండ్ వాళ్ళు ఎస్పెషలీ బ్రాండెడ్ డైరీ అండ్ డైరీ డెరివేటివ్ ప్రోడక్ట్స్ లో వెళ్తున్నారు, లైక్ మేబీ చీజ్ ఆర్ పనీర్ ఇటువంటివన్నీ కూడా. యూ క్యాన్ రిటైన్ హట్సన్ ఫుడ్స్ అండి. అండ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో ఐ థింక్ యూ విల్ సీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్స్ బై ద కంపెనీ. కరెంట్లీ మాత్రం ఉంచండి, కొద్దిగా తగ్గిన భయపడాల్సిన అవసరం లేదు, ఇట్స్ గుడ్ కంపెనీ, యూ కెన్ ఈట్ ఇట్. అలాగే ఈమెయిల్స్ గమనిస్తే దిలీప్ చెన్నై నుంచి అడుగుతున్నారు, గోవా కార్బన్ కొన్నారైనా 83 లో ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా? ఈ మధ్య స్టాక్ కరెక్ట్ గా 110-78-80 రూపాయల వరకు పడింది, లక్కీగా బాగా రియాక్షన్ వచ్చిన తర్వాత తీసుకున్నారు. ఫండమెంటల్స్ అయితే ఐడియా లేదు కానీ బట్ టెక్నికల్ గా మటుకు ఈ లెవెల్ లో 75-80 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కరెక్షన్ పూర్తి అయినట్టుంది. ఒకవేళ మార్కెట్ రికవరీ వస్తే కనుక మళ్ళీ 100 రూపీస్ రేజర్ రెసిస్టెన్స్ కి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు 100 రూపీస్ దగ్గర.
నాగేంద్ర మణి అడుగుతున్నారు, జిఎస్ఎఫ్సి, డిబి రియల్టీ, టీవీఎస్ ఈ మూడు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? అలాగే ఇంకా చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంచారు, అజంతా ఫార్మా, అలంబిక్, జేబీ కెమికల్స్, ఇండోకో, మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఫార్మా షేర్లకు సంబంధించి? ఇంతకుముందు చెప్పినట్టు జేబీ కెమికల్స్, ఇండోకో రిటైన్ చేయొచ్చండి. అలంబిక్ కూడా బాగా బాగా పెర్ఫామ్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఇయర్ లో, సో వాటి కూడా ఉంచుకోవచ్చు. ఆర్ మేబీ దే వాంట్ టు బై, దే కెన్ బై ఆల్సో. ఎందుకంటే అలంబిక్ ఈస్ కమింగ్ అప్ విత్ గుడ్ స్ట్రాటజీ ఫర్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అండి. లాట్ ఆఫ్ ఏపీఐస్ దే ఆర్ లుకింగ్ ఎట్ by doing their own products. At the same time, కొన్ని ఫార్ములేషన్స్ కూడా స్పెషాలిటీ ఫార్ములేషన్స్ డెవలప్ చేసే రెగ్యులేటెడ్ మార్కెట్స్ కి, విచ్ దర్ ట్రైంగ్ ఫర్ అవుట్ లైసెన్సింగ్. అవుట్ లైసెన్స్ చేస్తే మనీ వస్తుంది, అప్రెంట్ వస్తుంది, లాంగ్ టర్మ్ మార్కెట్ కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు వాటికి. సో అరబిక్ ఆల్సో ఇస్ కమింగ్ అప్ విత్ గుడ్ స్ట్రాటజీ అండి. అజంతా ఫార్మా ఇస్ లిటిల్ స్టేబుల్ కంపెనీ, సో అంత మేబీ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో పర్ఫార్మెన్స్ నార్మల్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. టీవీఎస్ డెఫినెట్లీ రిటైన్ చేయమని చెప్తానండి. జిఎస్ఎఫ్సి యాక్చువల్లీ ఇట్స్ అ ఫర్టిలైజర్ కంపెనీ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్యాప్రోల్ యాక్టమ్ ఇన్ ఇండియా. బిఎస్ఎఫ్ ఇస్ అండ్ జనరలీ అది సెక్టర్ కూడా బాగానే ఉంటుందండి. స్వల్పంగా రియాక్షన్ ఉంది, ఇట్స్ గుడ్ కంపెనీ, యూ కెన్ రిటైన్. బట్ డీబీ రియాలిటీ ఐ థింక్ ఆన్ ఎవ్రీ జంప్ యూ షుడ్ సెల్ ఇట్. మణపురం ఫైనాన్స్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, రామ్మోహన్ చేయొచ్చా? No, I won't advise and Manappuram Finance kante there are better companies, so you know, maybe you should go with the stronger ones. ippudu kuda SIP antunnaru kaabatti maybe a Sundaram Finance or M&M Finance, Bajaj Finance, meer price chudakandi, definitely they are the best companies to invest through SIP route. Alage meer Dr. Ramesh numbers adigarandi, meeku email lo pampiche prayatnam chestam. Kaupuntla Uma Rani adugutunnaru, Bank Nifty October futures unnai 16470 lo. కొంచెం స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. నా ఉద్దేశం 16,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, దీని బ్రేక్అవుట్ లెవెల్, దాని కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. సీతారామయ్య అడుగుతున్నారు, సంవత్సరం 2071 అంటే ఏంటి అని. సో మనం ఎలా అయితే తెలుగు సంవత్సరం పాటిస్తూ ఉంటామో అలాగే నార్త్ ఇండియన్స్ పాటించే కొత్త ఏడాది వాళ్లకు ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ఫాక్ట్. సో ఈ ఖాతాలు అంటే సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసే ఖాతా పుస్తకాలని ఈ ఇవాళతో కంప్లీట్ చేసి రేపటి నుంచి కొత్త ఖాతా, కొత్త పుస్తకాలు ప్రారంభిస్తారు, అకౌంట్స్ అలా జమా ఖర్చులన్నీ కూడా అందులో నోట్ చేసుకుంటూ ఉంటారు. సో సంవత్సరాన్ని క్లోజ్ చేసే సమయాన్ని వాళ్ళు సంవత్సరం, మనం సంవత్సరం అంటాం, వాళ్ళు సంవత్ అంటారు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదండి. రేపు సాయంత్రం సంవత్ 2071లో స్పెషల్ లైవ్ షోలో తిరిగి కలుద్దాం.